క్షమించినా అంటే మొత్తం కుటుంబానికే, కుటుంబాల కుటుంబాలకే ఇచ్చుడు. అక్కడ వెంకటస్వామి కొడుకు వివేక్ వినోద్ ఇద్దరు ఎమ్మెల్యేలు, మన్మడు వంశీ డాక్టర్ వంశీకి ఎంపీ టికెట్ ఇచ్చారు మాల. సో మాదిగల అస్తిత్వం. తర్వాత అదేవిధంగా మహబూబ్ నగర్లో మల్లు రవి, బట్టి విక్రమార్క సోదరుడు, మళ్ళీ అనంతరామయ్య వాళ్ళ నాన్న. సో వాది ఒక కుటుంబం. తర్వాత కడియం శ్రేరి బైన్ల వాళ్ళ బిడ్డకు వరంగల్, ఇక్కడ కూడా మాది కాదు బైన్ల. సో బైన్ల అంటే మాదిగలకు ఇవాళ 12% అంటే తెలంగాణలో అత్యధిక జనాభా ఉన్నది మాదిగ జాతి. అంటే ఏ ఒక్క కులాన్ని తీసుకున్నా కూడా ఫస్ట్ మాదిగ తర్వాత ముదిరాజ్ కమ్యూనిటీ వస్తుంది. సో అంటే ఇంత పెద్ద కమ్యూనిటీ అంటే సామాజిక న్యాయం ఎక్కడున్నది, కాంగ్రెస్లో ఎక్కడ లేదని చెప్పేసి మొత్తము ఎంపీ ఎన్నికలలో మొత్తం కూడా కాంగ్రెస్లను దూషించే దాంట్లో మాదిగ అస్తిత్వం, మాదిగ ఆత్మగౌరవం, మాదిగ ఉనికి మొత్తం కూడా కాంగ్రెస్ సర్వనాశనం చేసింది, పట్టించుకోవట్లేదు అనే విషయంలో ప్రజలకు బాగా తీసుకెళ్ళినాం. ఆ రకంగా మాదిగల మద్దతు వచ్చింది రెండు రకాలుగా. ఇప్పటికీ ఆ మద్దతు ఉందండి, 100% ఉందా? ఎందుకోసం అంటే చెప్పగలరా? 100% కారణం ఏంటంటే ఇవాళ చాలా రోజుల తర్వాత 30 సంవత్సరాల ఎంఆర్పిఎస్ ఉద్యమం తర్వాత సుప్రీంకోర్టు 7 జడ్జీలతో కూడిన ధర్మాసనం మరి మంచి తీర్పు ఇవ్వడం జరిగింది. సో ఎస్సీలను ఏబీసీలకు ఇచ్చే బాధ్యత రాష్ట్రాలకు అప్పచెప్తూ రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి ఇచ్చేసి అక్కడున్న జనాభా లెక్కలను బట్టి అక్కడ వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి ఒక చక్కటి తీర్పు రావడం జరిగింది. అంటే నేను నిజంగా మాదిగవాడిగా గర్వపడుతున్నాను. మధుకృష్ణ మాదిగ గారితో మీకు మీరు ఆ రకమైన సంబంధాలు, మంచి సంబంధాలు ఉన్నాయా? ఒక్క కృష్ణ మాదిగతోనే కాదు, ఆయనతో విడిపోయి బయటకు వచ్చిన వాళ్ళందరితో కూడా మంచి సంబంధం, ఎందుకంటే వాళ్ళు కూడా మాదిగ బిడ్డలే. కృష్ణ మాదిగ 100% నేను ఇవాళ నేను డాక్టర్ తాటికొండ రాజయ్య మాదిగ అని చెప్పడానికి కృష్ణమాదిగ కారణం. ఎందుకంటే ఆయనతో కలిసి 1994 నుండి 1999 వరకు నేను డైరెక్ట్ ఎంఆర్పిఎస్లోనే పనిచేశాను. అప్పుడు ఎక్స్పోజ్ అయిన టీడీపీ కడియం శ్రేణి మీద అక్కడ లోకల్ ఫైట్ చేసిన కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నన్ను ఇన్వైట్ చేసి సోనియా గాంధీకి పరిచయం చేయించి, సో సోనియా గాంధీ ద్వారా నేను పార్టీలో జాయిన్ అయింది 1997 అక్టోబర్ 13 నాడు. సోనియా గాంధీ ప్లీజ్ కమింగ్ టు కాంగ్రెస్ పార్టీ, యూ కెన్ డూ మోర్ సర్వీస్ టు ద సొసైటీ అని చెప్పేసి సోనియా గాంధీ గారు నన్ను పార్టీలోకి ఇన్వైట్ చేయడం జరిగింది. సో 97 సో 99లో దండోరవ నేపథ్యం ఉన్న నాకు ఇక్కడ టికెట్, తర్వాత డొక్క మాణిక్య వరప్రసాద్ అని చెప్పేసి అక్కడ ఆంధ్ర నుంచి తాడికొండ అనే ఒక కాన్స్టిట్యున్సీ నుంచి వెళ్ళి వారికి మా ఇద్దరికి దండోర నేపథ్యం. ఆయనేమో ప్రైవేట్ టీచర్ కమ్ జర్నలిస్టు, నేనేమో పిల్లల డాక్టర్ని. సో మా ఇద్దరికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దండోర నేపథ్యం వచ్చిన వారికి మాకు టికెట్ ఇవ్వడం జరిగింది. సరే ఆ రోజున సందర్భం ఒక 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు మీరు. నేను 15 ఏళ్ళు ఉన్నాను, 15 ఏళ్ళు అంటే 2000 వచ్చే వరకు మీరు కాంగ్రెస్ పార్టీ 97 నుంచి వెళ్ళి 2011 అక్టోబర్ వరకు ఇవాళ నేను కాంగ్రెస్ పార్టీ, అంటే దాదాపు 15 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ సీనియారిటీ, ఎమ్మెల్యే పదవిని వదులుకొని తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ ఆత్మగౌరవం కోసం తెలంగాణ సాధిస్తే తెలంగాణలో మాదిగ బిడ్డలు ఎక్కువ ఉన్నది, మాదిగ జనాభా ఎక్కువ ఉన్నది, సో మాదిగలకు మేలు జరుగుతుంది అనే ఉద్దేశంతో ఆనాడు తెలంగాణ జెండా పట్టుకోవడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ వచ్చేది ఉంటే, ఈ ఎస్సీలు ఏబీసీలకి ఏబీసీలు కనుక అయ్యేది ఉంటే మాదిగ జాతి ముందు వరుసలు ఇక్కడ అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి మాదిగలకు ఆత్మస్థైర్యాన్ని పెంచడానికి. ఎందుకంటే ఈ దండోరా ఉద్యమం స్ఫూర్తి తెలంగాణ ఉద్యమం. ఎస్ అవును. కారణం ఏంటంటే ధూమ్ధామ్ కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మాదిగ బిడ్డలే. సో కృష్ణ మాదిగ కూడా తెలంగాణ ఉద్యమానికి సహకరించడం జరిగింది. ఎప్పుడైతే కేసీఆర్ గారు అమర నిరాహార దీక్ష చేస్తే నిమ్మరసం ఇచ్చింది కృష్ణ మాదిగ, ఎందుకంటే అప్పుడు అంత గొప్పగా దండోర మన తెలంగాణ ఉద్యమానికి దండోర సహకారం ఉన్నది. సో ఆ రకంగా ఇవాళ మీరు ధూమ్ధామ్ కళాకారులను చూడండి, ధూమ్ధామ్ కళాకారులు డప్పు కొట్టే తమ్ముడు మాదిగనే, పాట పాడే తమ్ముడు మాదిగనే, డ్యాన్స్ చేసే ఆడపిల్లలు ఉంటారు వాళ్ళు మాదిగ బిడ్డలే. కానీ ఈ రోజున తెలంగాణ మాదిగల్ని ఒక్కసారిగా హైజాక్ చేసే ప్రయత్నం జరిగింది బీజేపీ ద్వారా. మందకృష్ణ మాదిగ గారిని బీజేపీ ఆహ్వానించడం కానీ, ఆయన్ని డైరెక్ట్గా ప్రధానమంత్రి హత్తుకోవటం కానీ, ఈ వ్యవహారాలను చూస్తే వాళ్ళకి వర్గీకరణ ఇవ్వటం కూడా, మీకు వర్గీకరణ ఇవ్వటం కూడా ఓ రకంగా జరిగింది. కానీ ఈ టైంలో మరి బీఆర్ఎస్ని గమనిస్తారా ప్రజలు, బీజేపీని చూస్తారా అని అంటే ఏం చెప్తారు? అంటే కృష్ణ మాదిగ లాజిక్గా, అంటే లాజిక్ ఇన్ ద సెన్స్ ఎస్సీలను ఏబీసీలకు వర్గీకరించాలంటే కేంద్రంలో ఉన్న పార్లమెంట్లో బిల్లు తీసుకురావాలి. తీసుకురావాలనుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వ సహకారం ఉండాలి అన్నప్పుడు, యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు
ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ప్రెషర్ పెట్టి, అక్కడ సోనియా గాంధీ మీద ప్రెషర్ పెట్టి ఉషా మెహ్రా కమిషన్ వేసే వరకు తీసుకోబోగలి. 2008లో ఉషా మెహ్రా కమిషన్ రిపోర్ట్ కూడా ఇచ్చింది. మాదిగలకు చాలా అన్యాయం జరిగింది. ఉద్యోగ విద్యా వైద్యోగ ఉద్యోగ విషయాల్లో వాళ్ళకి బాగా వెనకబడ్డారని చెప్పేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో అక్కడికి వచ్చి ఆగిపోయింది. తర్వాత మీరు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది, మోడీ ప్రభుత్వం వచ్చింది, 100 రోజులనే నేను మాదిగలకి ఏబీసీడీ వర్గీకరణ జరుగుతుంది. 100 రోజులు పోయినాయి. తర్వాత దగ్గర 15 ఏళ్ళ తర్వాత అంతకుముందు సుప్రీంకోర్టు 5 బెంచెస్ తోటి అది కొట్టివేసింది. తర్వాత అంటే హైకోర్టు ఇచ్చిందే ఓకే అన్నది. తర్వాత 7 జడ్జీలతో వేసిన ఈ ధర్మాసనం మాత్రం అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది. దానికి ఎన్డీఏ ప్రభుత్వం సంబంధించిన ఎవరైతే ఏమంటారు వాళ్ళను వాళ్ళ తరపున వాదించడానికి వచ్చిన న్యాయవాదులు కావచ్చు, ఇక్కడ నుంచి వెళ్ళి అన్ని రాజకీయ పార్టీ నుంచి వెళ్ళిపోయిన న్యాయవాదులు కావచ్చు, ఇక్కడ కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు, తర్వాత కృష్ణ మాదిగ పెట్టిన న్యాయవాదులు, అనేక మంది వాదనలు విన్న తర్వాత అది ఎస్సీలను ఏబీసీలు గురించే బాధ్యత రాష్ట్రాలకు అప్పచెప్పడం జరిగింది. ఆ రకంగా ఇది ఎవరో విజయం అని చెప్పుకోవడానికి వీలేదు. ఇది ఓవరాల్గా మాదిగలు 30 సంవత్సరాలు కొట్లాడిన దానికి ఫలితంగానే ఆ విజయం వచ్చింది. ఇది అమరులైన్లు చాలామంది అనేక రకాలుగా చనిపోవడం జరిగింది. వారికి ఇది విజయాన్ని అంకితం చేస్తున్న కృష్ణమాదిగలను మేమందరం కూడా మాట్లాడడం జరిగింది. అంటే ఆఖరికి ఎన్డీఏ ప్రభుత్వం మీరు అన్నట్టు మోడీ కొంత మాత్రం బీజేపీకి ఓన్ చేసుకునే ప్రయత్నం మాత్రం చేసిన మాట వాస్తవం. మొన్నటి ఎన్నికల్లో అది కొంచెం కనిపించినట్టుంది, కాదనంటారా? తప్పకుండా అయి ఉండొచ్చు, ఎందుకంటే కృష్ణమాదిగ వచ్చి నాకు ఏబీసీలుగా చేసింది, మోడీ సహకారం ఉన్నది కాబట్టి ఇక్కడి వరకు అంశం వరకు మాత్రం సపోర్ట్ చేస్తున్నాం. మాదిగలందరూ అటే ఓటేయాలనో ఇటో ఓటేయాలని చెప్పకుండా వారు సహకారం మాత్రం మాకు ఉందనే మాట చెప్పిండేది వాస్తవం కూడా. కొంత ఆయన కానీ తర్వాత మన మోదుగువెల్లి నరసింహులు కానీ వీళ్ళంతా కూడా కొంత పాజిటివ్గా మాట్లాడే మాట వాస్తవం. కొంచెం అది ఆ రిజల్ట్ కూడా అట్లే వచ్చింది, 8 సీట్లు గెలవడం అనేది. అది అంటే ఇప్పటికీ కూడా తెలంగాణ ఢిల్లీలో తెలంగాణ గురించి మాట్లాడాలంటే తెలంగాణ అస్తిత్వం గురించి అంటే ఓన్లీ బీఆర్ఎస్ మాట్లాడుతుంది, కాంగ్రెస్ మాట్లాడదు, నా బీజేపీ మాట్లాడదు అక్కడ. సో తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం, ఉనికి ఎక్కడ మాట్లాడినా తప్పకుండా అది బీఆర్ఎస్ మాత్రమే. కడియం శ్రీహరి గారితో మీ వైరం అనేది తగ్గుతుందా రాబోయే రోజుల్లో, ఇంకా పెరుగుతుందా? ఇంకా ఆయనకు 74 సంవత్సరాలు ఆయనకు పడ్డాయి. కానీ 10 ఏళ్ళకి నేను వెనుకకున్నాను. కానీ నా అదృష్టం ఏంటంటే నేను ప్రజానాయకుని, ఉద్యమం ద్వారా రాజకీయాలకు అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉద్యమంలో పాల్గొన్నాను డైరెక్ట్ కాబట్టి నాకు గొప్ప వరం ఏంటంటే ఆయన నాకంటే అంత సీనియర్ అయినా కూడా ఆయన కంటే నేనే ఉప ముఖ్యమంత్రిని ముందయ్యాను. సో దానివల్ల ఎందుకు చెప్తున్నానంటే దండోరా ఉద్యమ ఫలితం కేసీఆర్ గారు ఇచ్చిన వరంలాగా హూ ఈజ్ ద ఫస్ట్ డిప్యూటీ సీఎం ఆఫ్ తెలంగాణ అని అడిగేది ఉంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ పెట్టాల్సిందే. అంతే, మహమ్మద్ అలీ సాబ్ ఉన్నాడు, కడియం శ్రీహరి ఉన్నాడు, ఇప్పుడు బట్టి విక్రయ ఎవరున్నా కూడా నా పేరు రాయాల్సి వస్తుంది. ఇట్స్ ద హిస్టారికల్ ఈవెంట్, ఇంకా అది ఎవరు మరపలేరు. ఆయన నాకంటే అంత సీనియర్ ఉన్నా కూడా మళ్ళీ అదొకటి. తర్వాత రెండవది, తెలంగాణ మొత్తం 4 సార్లు గెలిచిన దళితులలో ఏకైక మాదిగ నేను. వరుసగా 4 సార్లు గెలు, వేరే 4 సార్లు 3 సార్లు గెలవచ్చు కానీ మధ్యలో ఓడిపోయిండు, మధ్యలో ఓడిపోతూ గెలిచి ఒకసారి ఓడిపోయి ఒకసారి గెలిచి అట్లయింది. కానీ వరుసగా 4 సార్లు గెలిచిన అవకాశం కూడా దేవుడు నాకే ఇచ్చిండు. ఆ రకంగా ఆ రికార్డు కూడా నా పేరు మీద ఉన్నది. సో తప్పకుండా మాదిగ అని పేరు వస్తే, మాదిగ వాసన వస్తే రాజయ్య అన్నూరుకు వస్తాడు అని తెలుసు. అది మంగపల్లి సీన్ కావచ్చు, మేడి పాపయ్య కావచ్చు, తర్వాత యాతగిరి భాస్కర్ కావచ్చు, తర్వాత నరసింహరావు ఉంటాడు, మహాయమ్మర్ పేసర్ ఉంటాడు, నరసింహరావు, ఇంకా ఎవరైనా ఇటుక రాజు కావచ్చు, ఎవరైనా కూడా రాజన్న మాకు దగ్గర అంటే మాకు దగ్గర అంటే వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ మధ్యలో పడుకున్నా కూడా నేను మాత్రం అందరి దగ్గర ఉంటా. ఎందుకంటే మాదిగ మీటింగ్ ఎక్కడ జరిగినా కూడా నాకు ఇన్విటేషన్ వస్తుంది, నేను పోతాను, అందరం కలిసి ఉండాలా. పంచపాండవులు ఇక 5 ఉంటాయి, అవసరం వచ్చినప్పుడు మనం కలవాలి, గెలవాలి అన్నట్టు చెప్తుండేవాడు నేను. ఇంకా బీఆర్ఎస్ ప్రస్థానం గురించి, బీఆర్ఎస్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల గురించి మాట్లాడదాం సార్. సో మునిగిపోతున్న నావ బీఆర్ఎస్ ఈ రోజున తెలంగాణలో అని చెప్పని అంటున్నారు, దానికి మీరు ఒప్పుకుంటారా? సో 60 లక్షల సభ్యత్వం ఉన్న బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు ఏకధాటిగా పాలన చేసి భారతదేశంలోనే 28 రాష్ట్రాలకు ఆదర్శంగా నిలబడ్డ రాష్ట్రం. ఎలా? ఐక్యరాజ్య సమితి వ్యవసాయ విధానానికి మెచ్చుకున్నది.
రైతు బంధు ఎకరాకు 10,000 రూపాయలు, రైతు బీమా చనిపోతే 10 రోజుల లోపే దినం ఇళ్ళక ముందే 5,00,000 రూపాయలు, 24 గంటల ఉచిత కరెంటు, నాణ్యమైన కరెంటు, ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, కాల్వలు, తర్వాత 1 కోటి ఎకరాల మాగాణి అంటే 3 కోట్ల వరి ధాన్యాన్ని పండించి హర్యానాను పంజాబ్ను మించే పంట పండించిన స్థానానికి వెళ్ళిపోయింది. ఆ రకంగా ఈరోజు భారతదేశానికి ఆదర్శమైపోయింది. కరెక్ట్. తర్వాత ఇంటింటికి నల్ల ఇచ్చి మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్ల ఇచ్చి 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి ఇంటికి శుద్ధి చేసిన నీళ్ళు ఇచ్చే కార్యక్రమం. మరి అంత చేసి 20,000 చెరువులు ఉంటే మొత్తం కూడా తెలంగాణలో ఉన్న మొత్తం చెరువులన్నిటి కూడా మిషన్ కాకతీయ పేరు మీద బాగు చేసే కార్యక్రమం కావచ్చు. ఇక అన్ని వినూతన కార్యక్రమం ఇప్పుడు ఈరోజున్న కళ్యాణ లక్ష్యం కావచ్చు, కేసీఆర్ కిట్ కావచ్చు, తర్వాత పల్లె ప్రకృతి వనాలు కావచ్చు, ఒకదానికొకటి పోల్చలేనంత అభివృద్ధి జరిగింది. జరిగిన క్రమంలో 10 ఓన్లీ జరిగిన ఎన్నికలు చూస్తే రేవంత్ రెడ్డికి ఎక్కడ అనుకూలంగా హుజూర్నగర్ హుజూరాబాద్ పోయింది, మునుగోడు పోయింది, నాగార్జునసాగర్ పోయింది, హుజూర్నగర్ పోయింది, హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు పోయినాయి, అన్నిట్లయిన పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాతనే పోయినాయి. ఆఖరి నెల 15 రోజులు ఆయన తిట్టిన తిట్లు, ఇచ్చిన వాగ్దానాలు, తిట్టిన తిట్లు, ఇచ్చిన వాగ్దానాలు.